వరంగల్ ఇంతజర్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై దాడి చేసిన దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటోలో ప్రయాణిస్తున్న అందే చందర్ అనే వ్యక్తిపై మరో ముగ్గురుతో కలిసి ఆటో డ్రైవర్ కొట్టి అతని వద్ద సొమ్ములు లాక్కున్న వారిపై బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. బాధితుడి వద్ద నుంచి 1000 రూపాయలు, ఒక స్మార్ట్ ఫోను, రోల్డ్ గోల్డ్ చైన్, ఉంగరం నిందితులు లాక్కున్నారని డీసీపీ అశోక్ కుమార్ తెలిపారు. నిందితుల వారి నుంచి 1000 రూపాయల నగదు, ఒక సెల్ ఫోను, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వివరించారు. ఇంతజర్గంజ్ పిఎస్ లిమిట్స్ లో బస్ స్టాండ్ దగ్గర 3 వ్యక్తులు అతన్ని ఆటోలో ఎక్కించుకుంటారు. విక్టిమ్ని ఎక్కించుకొని అతనికి వెళ్లాల్సిన డెస్టినేషన్ కాకుండా గీసుకొండ సైడ్ తీసుకెళ్లి అతని దగ్గర నుంచి మన ఫోన్ ఒకటి అండ్ అతను అక్కడ టెక్నాలజికల్ ఈ థెఫ్ట్ కేసులో ఉండటం జరిగింది. అదేవిధంగా శ్రీధర్ మీద గతంలో ఒక మర్డర్ కేసు కూడా ఉంది మలయాళ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో. వీళ్ళ మీద మేము త్వరగా ఇన్వెస్టిగేషన్ చేశాము. సబ్సిక్వెంట్ గా